గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ కోసం చూస్తున్నారంటే మేము ఆల్రెడీ ఒక వీడియో పెట్టాము యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్రెడిట్ కార్డ్ కావాలంటే ఆ వీడియోని వెళ్ళి చూడండి. ఆ వీడియో లింక్ ఏమో మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. సో ఈ వీడియోని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. హేగస్ ఎలా ఉన్నారు మీరంతా? మీరు చూస్తున్నారు యూటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో అయితే మీకోసం మంచి లోన్ అప్లికేషన్ తీసుకుని వచ్చాము. ఈ అప్లికేషన్లో అయితే మీరు 10,000 నుంచి 3 లక్షల వరకు లోన్ ఈజీగా అప్లై చేయొచ్చు. అండ్ అప్లై చేయడానికి ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలి ఆ మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మేము మొత్తం ప్రాసెస్ చెప్పబోతున్నాం. సో ఈ వీడియోని మొత్తం చివరి దాకా చూడండి. అండ్ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్, చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి అప్కమింగ్ వీడియోస్ కోసం. సో గైస్ ఈ అప్లికేషన్ని ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకోండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఏమేమి ప్రాసెస్ ఉందో మొత్తం చెప్తాను, మీరు జాగ్రత్తగా చూడండి. సో ఇట్లాగా మీకు ఫస్ట్ అయితే మీకు పర్మిషన్స్ అడుగుతారు, అన్ని పర్మిషన్ని మీరు ఎలో చేసుకోండి. ఎలో చేసిన తర్వాత కొంచెం లోడ్ అయితే, లోడ్ అయిన తర్వాత మీరు ఇక్కడ స్లైడ్ చేసి నెక్స్ట్ అని లేకపోతే స్కిప్ అని కొట్టేయండి. తర్వాత ఇక్కడ ఏమో మీకు ఫోన్ నంబర్ ఏమంటారు ఆ ఫోన్ నంబర్ మీరు వేసండి. ఫోన్ నంబర్ వేసిన తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఏమో ఇక్కడ మీరు వేసేయాలి. అండ్ ఓటీపీ అన్ని వేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ ఏమో మీ అప్లికేషన్ ఏమో రిజిస్టర్ అయిపోతుంది. అయిన తర్వాత మీకు కొంచెం లోడ్ అయిన తర్వాత ఇలాగ ఓపెన్ అవుతుంది, నీడ్ ఇన్స్టెంట్ క్యాష్ లోన్ అని వస్తుంది అప్ టు 3 లక్షల వరకు. సో ఇక్కడ గెట్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమో ఎంత లోన్ కావాలో ఇక్కడ సెలెక్ట్ చేయమంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే 1 లక్ష లేకుంటే 1.5 లక్షలు నేను తీసుకుంటానని నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను. తర్వాత కింద ఏమో అప్లై ఫర్ లోన్ అని ఆప్షన్ ఉంది కదా బటన్, అక్కడ మీద క్లిక్ చేయాలి. మీకు ఇంట్రెస్ట్ 25% పడుతుంది. ఇక్కడ మొత్తం ఏమో మీకు డీటెయిల్స్ అని వస్తాయి. సో నేను 1.5 లక్షలు అప్లై ఫర్ లోన్ అని కొట్టేశాను. ఇక్కడ కొంచెం లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని మీకు డీటెయిల్స్ అని అడుగుతారు, పర్సనల్ డీటెయిల్స్, కేవైసీ అండ్ అన్ని అయిన తర్వాత మీ లోన్ అమౌంట్ ఏమో బ్యాంక్ అకౌంట్కి ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మొత్తం అక్సెప్ట్ అని కొట్టేయండి. అన్ని డీటెయిల్స్ మీరు చదవాలంటే చదువుకోండి. తర్వాత అక్సెప్ట్ అని కొట్టిన తర్వాత మీకు పర్సనల్ డీటెయిల్స్ ఏమో ఇక్కడ ఏమంటారు. పర్సనల్ డీటెయిల్స్లో అయితే మీరు పాన్ కార్డ్ నంబర్ వేయాలి, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వేసేసి మీరు కంటిన్యూ క్లిక్ చేయగానే మీకు కరెంట్ లొకేషన్ ఏమో అడుగుతారు. సో కరెంట్ లొకేషన్ మీరు మ్యాప్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వేసేయాలి. అండ్ నెక్స్ట్ అయితే మీకు ఫాదర్ నేమ్ అడుగుతారు, నెక్స్ట్ మదర్ నేమ్ అడుగుతారు, తర్వాత మీ జెండర్ ఏంటిదో అది అడుగుతారు. అది మొత్తం డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఈజీగా మీరు ఫిల్ చేసేయాలి. అండ్ పర్సనల్ డీటెయిల్ ఫిల్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ అయితే మీకు బ్యాంక్ అకౌంట్ నంబర్ అడుగుతారు. మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఏముందో, మీరు ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేసే బ్యాంక్ అకౌంట్ నంబర్ ఏముందో అది మీరు వేసేయాలి. లేకపోతే మీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రాన్సాక్షన్ ఎక్కువగా ఉంటాయి కదా, ఆ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇక్కడ వేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయగా మీకు ఓటీపీ వస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్ రిజిస్టర్ నంబర్కి ఏ నంబర్ అయితే ఇచ్చారు ఆ నంబర్కి మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఏమో అక్కడ ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ అన్ని ఫెచ్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే మీకు అన్ని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీకు పర్సనల్ లోన్ మీకు ఎలిజిబుల్ ఉందో లేదో అక్కడైతే ఫస్ట్ మీకు చూపించేస్తారు. సో ఒకవేళ మీకు ఎలిజిబుల్ ఉంటే మీకు ఎంత లోన్ ఎలిజిబుల్ ఉందో అది మొత్తం అక్కడ చూపిస్తారు. సో ఆ లోన్ మీకు కావాలంటే నెక్స్ట్ మీరు ప్రాసెస్లో అయితే మీకు కేవైసీ ఏమో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అక్కడైతే మీ సెల్ఫీ అవన్నీ కేవైసీలో ఈ సైన్ అన్ని మీరు ఇచ్చిన తర్వాత ఈజీగా అన్ని డీటెయిల్స్ మీరు ఇచ్చిన తర్వాత ఇక్కడైతే మీకు డాక్యుమెంట్స్ అనేది ఎక్కువగా ఇవ్వడం ఏమీ అవసరం ఉండదు. మీరు జస్ట్ ఈజీగానే కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి అండ్ మీరు ఎలిజిబుల్ అవుతే మీకు లోన్ అనేది ఈజీగానే వచ్చేస్తుంది. అండ్ మీ సిబిల్ స్కోర్ అనేది కూడా బాగుండాలి. సో ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు ఎంత లోన్ అనేది ఎలిజిబుల్ అయిందో ఆ లోన్ అమౌంట్ ఏమో మీ బ్యాంక్ అకౌంట్కి ఇన్స్టెంట్గానే వచ్చేస్తుంది. సో గైస్ ఈ ప్రాసెస్తోనే మీరు లోన్ అమౌంట్ ఏమో మీ బ్యాంక్లో తెప్పించుకోవచ్చు. సో అండ్ ఈ అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ ఏమో మీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, అక్కడ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేయండి. అండ్ ఈ ప్రాసెస్ చేసేసి మీరు లోన్ అమౌంట్ ని తీసుకోండి. సో గైస్ ఈ వీడియోని ఎక్కడ ఎండ్ చేద్దాం. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ టేక్ కేర్.